కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి గుమ్మనూరు జయరాం పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందన్నారు. ఆయన మరణంతో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలలో వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ సంఘం పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారాడని, ఆయన పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. చిన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు అన్నకి శాలలు పులారంలో వేయడానికి మన యూత సిద్ధంగా ఉంది. ప్లీజ్ మాకు మా జగన్ కావాలి, మాకు మా చైర్మన్ కావాలని చెప్పేసి ఈరోజు దాదాపుగా 15 సంవత్సరాలు నా వెంట ఉండి చెప్పాలంటే నాకు బాధ అనిపిస్తుంది. 15 సంవత్సరాలు నా వెంట ఉండి వారు కూడా ఉన్న ఎన్నో కష్టపడి ఉన్నాయి. ఆ కష్టానికి మీకు నా కష్టమని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి మేలు చేసే దానికి మీరు నా రక్తం చూడబట్టి నాకు దుఃఖం వస్తుంది. ఆ రోజు రాజమ్మ యొక్క మాట ఇచ్చారు జయరాం ఆలూరు నియోజకవర్గానికి మీకు 80 పదవి మీకు పై స్థాయికి తీసుకుని వచ్చి ఆ రోజు రాజన్న అన్నారు కాబట్టి, ఈ రోజు రాజన్న లేడు కాబట్టి నాకు చాలా బాధ ఉంది. కాబట్టి ఈ రోజు జగనన్న నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ చెబుతున్నా మరొక జరుగుతున్నా అన్న నా నూతన ఉన్నంత వరకు చివరి తొంభై వరకు మీకు సేవ చేస్తున్నాను చెప్పి మన పరిధిలో ఎత్తిపోస్తారు. నేను చెప్తున్న తెలుగుదేశం నాయకులకి కేవలం 2 సంవత్సరాలు అయింది కదా. నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉంటారనే దానికి నిదర్శనం ఏమంటే ఇక్కడున్న వారి ఆనందమే నాకు నిదర్శనం అని చెప్పేసుకుంటున్నాను. ప్రతి గుండెల్లో ప్రతి ఒక్కరు కూడా రాజన్న కావాలి, రాజన్న తనయుడు, జగన్ కావాలని చెప్పేసి ఈరోజు మన వాళ్ళు ఉన్నారే.